మన స్ట్రగుల్స్ ఫేస్ చేశారా సార్? స్ట్రగుల్స్ అందరికి ఉంటాయి. యా, అందరికి ఉంటాయి. లైక్ మీరు ఎంట్రీ ఎలా అయింది? లైక్ మీ కష్టానికి తొందరగానే దొరికిందంటారా, లేకపోతే కొంచెం త్వరగానే అయిపోయిందంటారా? అంటే అలాంటివి కొత్తగా వచ్చే వాళ్ళకి అసిస్ట్ చేయడము. ఆఫ్టర్ ఐ వర్క్డ్ ఆన్ ఫ్యూ ఫిల్మ్స్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్, దాని తర్వాత ఇంకా చాలు, ఇంకా నేను ఐ వాంట్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్ అని అన్నప్పుడు అఫ్ కోర్స్ మై ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు నాకు, మై డాడ్ అండ్ ఎవ్రీబడి. సో దాని తర్వాత టు మేక్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ ఇట్స్ ఎ స్ట్రగుల్ ఆఫ్ కోర్స్, బికాజ్ ఎట్ టైమ్స్ ఒక ప్రాజెక్ట్ కుదరాలి అని అంటే ఎట్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ స్క్రిప్ట్, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యావ్ టు ఫాల్ ఇన్ టు ప్లేస్, రైట్ ప్రొడ్యూసర్, రైట్ యాక్టర్, ఫైనాన్సెస్, టు డేట్స్, సో ఎవ్రీథింగ్ దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ స్ట్రగుల్ ఫస్ట్. ఎస్ సార్, మీకు అనిపించిందా అబ్బా ఇంకా ఇంత ఎలా కష్టపడాలా, ఇన్ని స్ట్రగుల్సా, ఓ మై గాడ్ ఇంకా ఎప్పుడు వస్తుంది చాలు అన్నది ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా? చాలు ఇక్కడ ఆపేద్దాం అనేది ఎప్పుడు అనుకోలేదు, అసలు ఆ థాటే క్రాస్ కాలేదు. ఎట్ టైమ్స్ దట్ వెయిట్ కిల్స్ యూ, ఇట్ ఈస్ ఫ్రస్ట్రేటింగ్. అవును అవును, అది అందరికి ఉంటుంది. కానీ ఇట్స్ ఓన్లీ థింగ్, ఇట్ ఈస్ ప్యూర్ ప్యాషన్ విచ్ కీప్స్ యూ గోయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సార్, ఇప్పుడు డైరెక్టర్స్ అవుదామని ప్యాషన్తో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి? కొత్తగా వచ్చే బీ ప్యాషనేట్, బికాస్ దట్స్ ఓన్లీ థింగ్ విచ్ విల్ కీప్ యువర్ ల్యాంప్ బర్నింగ్. అవును. లేదు అని అంటే ఎట్ టైమ్స్ ఇట్ క్యాన్ బి టెస్టింగ్ ఫర్ ఎవ్రీబడి, ఈవెన్ ఫ్రమ్ యాక్టర్స్ టు రైటర్స్ టు డైరెక్టర్స్, ప్రతి ఒక్కరికి దే విల్ బి అ టెస్టింగ్ టైమ్. ఆ టెస్టింగ్ టైం సర్వైవ్ అవ్వాలి అని అంటే ఓన్లీ వెన్ యూఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఒక లైక్ మీ టెస్టింగ్ టైం ఎప్పటి వరకు ఉందంటే మీరు ఏం చెప్తారు? ఆ ఫస్ట్ సినిమా హిందీలో తీసాను, అది అనుకున్నంత ఆడలేదు. దాని తర్వాత రెండు సినిమాలు వచ్చాయి. ఏ మూవీస్ సార్? హిందీలో నేను జాన్ డే అని ఒక మూవీ డైరెక్ట్ చేశాను. సో అది అనుకున్నంత ఆడలేదు. ఓకే. సో ఇట్ వాజ్ అ రాంగ్ రిలీజ్, మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఉండేవి చాలా. సో దాని తర్వాత రెండు సినిమాలు వచ్చాయి ఆఫ్టర్ వన్. సో ఒకటి నియర్లీ, కెన్ యూ నేమ్ దెమ్ సార్? లేదు, అది దాట్ వాజ్ సపోజ్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ దట్ పూజా భట్ అండ్ మహేష్ భట్స్ కంపెనీ, వాళ్ళదే. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను, విత్ ఇన్ 3 మంత్స్లో సినిమా చేస్తావా అన్నారు, స్టార్ట్ చేశాను, స్క్రిప్ట్ నచ్చింది. బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఇట్ డెంట్ వర్క్అవుట్. ఓకే. సో దాని తర్వాత మరి ఇంకొక ప్రాజెక్ట్, ఎవ్రీథింగ్ వాజ్ సెట్, సంథింగ్ అగైన్ గోస్ ఇట్ హ్యాపెన్స్. సో దాని తర్వాత దెన్ అగైన్ సేమ్ నిరంజన్ రెడ్డి గారు ఇట్లా ఫ్రెంచ్ రీమేక్ రైట్స్ కొన్నాము. ఓకే. పివిపి గారు ప్రొడ్యూసర్, వంశీ డైరెక్టర్, యాజ్ వన్ ఆఫ్ ది రైటర్స్ గాను చేస్తావా? ఓకే, చేస్తాను. అప్పుడు ఊపిరి, మహర్షి, ఇవన్నీ. దెన్ వైల్డ్ డాగ్. వైల్డ్ డాగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక ఫ్రెండ్ లండన్లో ఉంటాడు, ఈ సెంట్ మీ మెసేజ్. ఓకే. స్క్రీన్ షాట్ చూస్తే యూకే నెట్ఫ్లిక్స్లో జాన్ డే వాజ్ పాపులర్ ఆన్ నెట్ఫ్లిక్స్, ట్రెండింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. అంటే అప్పుడు ఎప్పుడో డిసప్పాయింట్మెంట్, అగైన్ ఇట్ గేవ్ ఎ హ్యాపీ మూమెంట్ ఆఫ్టర్ 6 ఇయర్స్. అవును, ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా అన్ని డిగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. సో అది నేను చెప్పాను ఏంటంటే, అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉండింది, ఇప్పుడు హ్యాపీనెస్. సో దట్ మూమెంట్ వాజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్. యా సార్, మిమ్మల్ని అడిగితే సార్, మన టాలీవుడ్కి బాలీవుడ్కి డిఫరెన్స్ ఏంటి? ఏం లేదు. అంటే యాక్టర్స్తో కానీ యాక్టింగ్ కానీ అది ఏదో మిత్ అట్లా అనుకుంటుంది. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే, లైక్ మనం టాలీవుడ్లో ఒక రోజులోనే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం షూట్ చేస్తాం, ఎక్కువ షూట్ చేస్తాం, కానీ బాలీవుడ్లో అలా ఉండదు. ఒక చిన్న షార్ట్, నాకు తెలిసి మోస్ట్ డిసిప్లిన్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు ఆనరింగ్ ది టైమింగ్స్, ది షెడ్యూల్స్ అండ్ ఎవ్రీథింగ్. అలాగే నేను బాంబేలో కూడా చేశాను. అవును, మీరు చేశారు కాబట్టి. అంటే లైక్ బాలీవుడ్లో ఒక చిన్న షార్ట్ తీసుకోవడానికి రోజంతా జరుగుతుంది, రోజంతా అవుతుంది. నేను సెట్స్కి వాళ్ళు, నేను మహేష్ భట్ వాళ్ళ కంపెనీలో యాజ్ అన్ అసిస్టెంట్గా చేసినప్పుడు వాళ్ళు హై కాన్సెప్ట్, కన్స్ట్రెయిన్డ్ బడ్జెట్, గుడ్ సాంగ్స్. ఓకే. సో చాలా ఒక బిజినెస్ మాడ్యూల్ అది ఇంత కాస్ట్లో చేయాలని. ఒక్క షార్ట్కి ఒక్క రోజు చేసింటే మేము అసలు ఆ సినిమాలే రిలీజ్ అయ్యేది కాదు. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్,
ముగ్గురమే అసిస్టెంట్స్ మొత్తం సినిమా చేసేవాళ్ళు. ఓకే. అండ్ వి యూస్ టు షూట్ అ లాట్. ఓకే. సో అలా ఏం లేదు. టాక్ ఏమొచ్చిందంటే అది ఎట్లుంటది అంటే సి డిపెండ్స్ ఫ్రమ్ ఫిల్మ్స్ టు ఫిల్మ్స్ ప్రాజెక్ట్స్ టు ప్రాజెక్ట్స్. అవును అవును. దేర్ మైట్ బి సమ్ మల్టీ కరోర్ ఫిల్మ్స్ ఆర్ వాట్ ఎవర్ వేర్ దే కెన్ అఫోర్డ్ టు. హూ కాంట్ అఫోర్డ్ హౌ కెన్ దే డూ ఇట్.